గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామ శివారులో బోరు వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తి మహంపై బండరాళ్లతో కొట్టిన ఆనవాళ్లు ఉండటంతో మృతుడు ఎవరు అనేది గుర్తుపట్టే విధంగా లేదు. కాగా మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2 రోజుల క్రితం శ్రీగాధ బ్రిడ్జ్ సమీపంలో మూటలో కట్టి ఉన్న మహిళ మృతదేహం లభ్యం కాగా తాజాగా గజసింగవరంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావటం చర్చనీయాంశంగా మారింది. రాత్రి సాయంత్రం 7 గంటల సమయంలో గంభీరావుపేట ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఈ గజసింగవరం గ్రామం గంభీరావుపేట మండలం శివారులో ఒక ఫారెస్ట్ ఏరియాలో 5 కిలోమీటర్స్ గజసింగవరం విలేజ్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఫారెస్ట్లో ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ ఏజ్ 30 to 35 ఇయర్స్ ఉంటుంది డెడ్ బాడీ ఉన్నది అని చెప్పి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తే మార్నింగ్ టీంతో వచ్చి ఇక్కడ వెరిఫై చేయడం జరిగింది. సీన్లో బాడీ అయితే ఏజ్ 30-35 ఇయర్స్ ఉన్నది. ఇది ప్యూట్రిఫైడ్ అయిపోయి ఉన్నది బాడీ అంతా. ఈ అఫెన్స్ సీన్ ఆఫ్ అఫెన్స్ డెడ్ బాడీని బట్టి 3-4 డేస్ బ్యాక్ ఎవరు సమ్ అఫెన్స్ జరిగి ఉండొచ్చు అని చెప్పి తెలుస్తున్నది. దాన్ని బట్టి అతన్ని ఎవరు ఒక పదునైన ఆయుధంతో అతని గొంతు కోసి గాయాలు చేసి అదేవిధంగా పక్కనే ఉన్న రాయితో తలపై మోది చంపినట్టు ఈ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి తెలుస్తుంది. అతను వ్యక్తిని చూస్తే అతను పచ్చ చొక్క పసుపచ్చ చొక్క వెళ్ళ చొక్క గ్రీన్ కలర్ జర్కిని ఈ అతని డెడ్ బాడీకి కొంచెం దూరంలో ఉన్నాయి. వాటిని బట్టి చూస్తే ఇక్కడ అతన్ని వెంబడించి కొద్ది దూరం వెంబడించి అతన్ని హత్య చేసినట్లు కనిపిస్తున్నది. సరే అది ఏ కారణం చేత అన్నది ఇంకా విషయం తెలియరాలేదు. డెడ్ బాడీ కూడా కొంచెం గుర్తుపట్టుటకు ఎలాంటి ఆనవాళ్ళు కనిపించట్లేదు. ఈరోజు క్లూస్ టీము డాగ్ స్క్వాడు మరియు ఐటీ కోర్ టీము ఎస్పీ గారి సూచనల మేరకు వాళ్ళని పిలిపించి వాళ్ళతో చోట ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వెరిఫై చేస్తున్నాము. ఈ సరౌండింగ్ ఏరియాస్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో సోమారిపేట రత్నగిరిపేట అండ్ విన్నపల్లి మధ్యమల్ల తిమ్మాపూరు గుండారం ఈ సరౌండింగ్ ఏరియాలో అన్నిట్లో డెడ్ బాడీని చూస్తే ఇతను ఏదో లేబర్ పనికి బయట నుంచి వచ్చిన వ్యక్తిలా కనిపిస్తుంది కనిపిస్తుంది. మరి ఎవరైనా ఈ సరౌండింగ్ ఇండస్ట్రీస్లో అంటే బ్రిక్స్ కంపెనీ కానీ రైస్ మిల్స్ కానీ కెనాల్ వర్క్లో కానీ వచ్చిన లేబర్ కనిపిస్తుంది. ఈ సరౌండింగ్ బార్డర్ పోలీస్ స్టేషన్లో కూడా ఏమైనా మిస్సింగ్ కేసు అయినాయన్న కూడా వెరిఫై చేస్తున్నాము. డెడ్ బాడీ ఇప్పుడు డాక్టర్ గారిని పిలుస్తున్నా ఇక్కడే స్పాటు ఏమి చేయించు ఇవన్నీ కొంత క్లూస్ కలెక్ట్ చేసిన తర్వాత ఎవరన్నది ఎలా జరిగింది ఏందన్నది వివరాలు అనేది తర్వాత డీటెయిల్గా తెలియజేస్తాం.